ఆయిల్ వేడి కిల్లని ముందుగా పచ్చనగపప్పు చాయమినప్పప్పు ఓకే జీలకర్ర కొంచెం ఆవాలు నిజానికి ఆవాలు ముందు వేయాలంటారు అంటే ఆవాలకి ఏడు పొరలు ఉంటాయి కాస్త మరగడానికి ఏగడానికి టైం పడుతుంది అంటారు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ తర్వాత ఇప్పుడు పల్లీలు అంటే ఆవాలు వేసాం జీలకర్ర వేసాం పచ్చి శనగపప్పు వేసాం సాయ మినప్పప్పు వేసాం తర్వాత ఇప్పుడు పల్లీలు నెక్స్ట్ ఏంటమ్మా జీడిపప్పు వేయాలి సార్ ఓకే నెక్స్ట్ జీడిపప్పు పచ్చిమిర్చి ఓకే అంటే మామూలుగా మీరు ఇంకా ఎన్ని రకాల పులిహోర చేస్తారమ్మా చింతపండు పులిహోర చేస్తాం సార్ నిమ్మకాయ చేస్తాం మామిడికాయ చేస్తాం ఉసిరికాయ చేసుకుంటాం సార్ ఉసిరికాయతో కూడా ఉసిరికాయ పులిహోర బాగుంటుందా ఉంటుంది సార్ బ్రహ్మాండం కరివేపాకు కరివేపాకు ఈ వాకాయలు ఎక్కడ దొరుకుతాయి అమ్మా ఈ కోస్తా ఆంధ్ర ఖమ్మం డిస్ట్రిక్ట్ అన్ని చోట్ల దొరుకుతాయి సార్ ఇటు ఫేమస్ సార్ ఈ పరిసరాల్లో బాగా దొరుకుతాయి ఒక సీజన్ లోనే దొరుకుతాయి సార్ మళ్ళీ ఈ రైనీ సీజన్ స్టార్టింగ్ లో దొరుకుతాయి సార్ వన్ మంత్ శ్రావణ మాసం టైం లో బాగా దొరుకుతాయి అన్నమాట సార్ అవును ఆ తర్వాత ఇక తగ్గిపోతుంది సార్ అవి కాసే టైమే ఇది సార్ అచ్చా తర్వాత దొరకవు తర్వాత దొరకవు సార్ ఓకే ఓకే ఈ వన్ మంత్ టూ మంత్స్ లోనే దొరుకుతాయి అంటే ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి రుచికరంగా ఉంటుంది అంటారు సార్ టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టపడతారు తినడానికి కూడా ఈ కాయ ఇంత చిన్నగా ఉంటుందా తర్వాత పెద్దగా అవుతుందా లేదు సార్ ఇదే సైజ్ సార్ ఇంతకన్నా పెద్దగా అవుతుందా పెద్దగా అవుతుంది ఇప్పుడు ఆహా ఆహా మీరు చెప్పారు కదా ఇందాక చెర్రీ ఫ్రూట్స్ అని అవును నానబెడితే అవి ఈ సైజ్కి వస్తాయి కదా సార్ షుగర్ సిరప్ లో అయితే చెర్రీ ఫ్రూట్స్ అవుతాయి సార్ అంటే అప్పుడు గింజ తీసేస్తారా లేదు సార్ ఉంటాయి చెర్రీస్ లో ఉంటాయి ఈ గింజ ఉంటుంది చివరిగా ఎండుమిర్చి చేద్దాం ఈ ఎగిపోయిన పోపు ఇప్పుడు మనం పసుపు వేసి బాయిల్ చేసుకున్న రైస్ లోకి తీసుకుని వేస్తాం సార్ అయిపోతుంది పోపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి సార్ పులిహోర అయినా అంతే కదా అవును సార్ అలా కలిపితేనే ఆయిల్ అంతా అంతా స్ప్రెడ్ అవుతుంది ఈవెన్ గా ఉంటుంది టేస్ట్ కూడా మనం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి హీట్ ఎక్కువ సేపు ఉండదు సార్ సో తొందరగానే ఇది ఆయిల్ తక్కువ వేయాలన్నారు కదా పుల్లని పదార్థం కాబట్టి మొత్తం ఇలా తిప్పండి రౌండ్ ఓకే పొయ్యి మళ్ళా వెలిగించేదేం లేదు వెలిగించే పని లేదు సార్ ఓన్లీ పోపు వేసుకోవడం మనం రైస్ బాయిల్ చేసుకోవడం సార్ ఈ పేస్ట్ పిల్లలకి ఇన్స్టెంట్ గా చేసి పెట్టడానికి అనమాట సార్ స్కూల్ నుంచి రాగానే అలసటగా కొంచెం యాక్టివ్నెస్ వస్తుంది అనమాట సో ఈ పులుపు వల్ల ఇప్పుడు దీన్ని కలిపేస్తారు దీంట్లో కలిపేస్తారు అంటే ఉప్పు పసుపు వేసుకుని ఉడికించాలి ఉడికించుకోవచ్చు కొందరు పచ్చిగానే చేసుకోవచ్చు సార్ మీరు ఉడికించి చేస్తారా గుడ్డు లేదు సార్ పచ్చి పచ్చిగానే తీసి కాయలు మధ్యలో గింజలు తీసేసి కడిగేసి ఫ్రెష్ గా అది కొంచెం జిగురునే ఉంటుంది ఫ్రెష్ గా రెండు మూడు సార్లు కడగాలి సార్ కంపల్సరీ ఓకే కడిగి మిక్సీ వేసేసుకుంటే కొంచెం ఉప్పు ఇవన్నీ వచ్చేస్తాయి గింజలు వచ్చేస్తాయి సార్ ఆటోమేటిక్ గా మిక్సీ వేయగానే లేదు సార్ ముందు తీసుకుని మిక్సీలో వేసుకోవాలి అంటే మొత్తం ముందు గింజలు తీసేస్తారు అంటే కత్తి పట్టుకుని గింజలు తీసేసి మిక్సీలో వేసుకోవడం ఓకే అందులో కాస్త పసుపు వేస్తారు ఉప్పు వేస్తారు ఉప్పు వేయడం వల్ల ఇది పోతుంది దాన్ని ఏమంటారు వగరు ఉప్పు వగరు రాదు రాదు పసుపు వేయడం వల్ల రంగు మారదు పసుపు వేయకపోతే కలర్ పాడవుతుంది నల్లగా అయిపోతుంది సార్ మామూలుగా అయినా సరే మనం కట్ చేసిన వెంటనే వాటర్ లో వేసుకోకపోతే పైన బ్లాకిష్ వచ్చి అంత జిగురు అయిపోతుంది సార్ కాయలు ఇది ఒక టిపికల్ కాబట్టి ఈ టిప్ ఫాలో అవ్వాలి మనం ఓకే వాకై పులిహోర రెడీ అయిపోయిందండి ఇప్పుడు చిన్న బౌల్ లోకి తీసుకుందాం
వాక్కాయ పులిహార రుచి చూసి చెప్పండి. ఆహా,